BRS తో కాంగ్రెస్ పొత్తును ఎన్నికలు వచ్చినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు కాంగ్రెస్ నేత జానారెడ్డి. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు ఆయన. బీఆర్ఎస్ తో పాటు శివసేన లాంటి పార్టీలు కూడా రాహుల్పై అనర్హత వేటును ఖండించాయని, బీజేపీపై పోరాటానికి ఎన్నికలతో సంబంధం లేదని స్పష్టం చేశారు జానారెడ్డి. ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, సుమారు 17 పార్టీలు చేసినాయి. ఆఖరికి మన శివసేన వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో వారు విభేదిస్తూ వాటిని, కాబట్టి ఈ విషయంలో కూడా మా పార్టీ పరిశీలిస్తుంది. ఆ విషయంలో కూడా సమన్వయంతో పోవటానికి, ఏ విధంగా శివసేనను కూడా అక్కున చేర్చుకోవటానికి ప్రయత్నంలో ఉన్నది. ఒక బీఆర్ఎస్నే కాదు, అందరు దేశ ప్రయోజనాల కొరకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈరోజు బీజేపీ యొక్క నియంతృత్వ ధోరణి, లేక వారు చేసేటువంటి యొక్క ఆగడాలని అడ్డుకోవటానికి, అన్ని పార్టీలతో కలిసిపోవటానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉన్నది. అందుకు తగినటువంటి సంకేతాలు ఆల్రెడీ ఇచ్చేసినారు. అది ఇంకా పటిష్టంగా ఇచ్చేటువంటి విషయాలు మీరు 2-3 రోజుల్లో వింటారు. ఎన్నికల సంబంధం కాదు ఇది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం మీద మాత్రమే ఈ విషయం. ఎన్నికలు వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, అది కూడా తప్పదా అనేటువంటిది వచ్చినప్పుడు మీరే నిర్ణయిస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు, ఆలోచన చెప్తారు, పరిస్థితులే ఆలోచన చెప్తాయి. ఈ శ్రీరామనవమి రాముడు నమ్ముతున్నాడే, ఈ బీజేపీ ఆ రాముడే కళలో వచ్చి చెప్తాడు ఎవరే.